ఎవరికి ఎన్ని సీట్లు రాబోతుంది మీరైతే సీట్లు మారుస్తున్నారు ఏ పరిస్థితులు కానీ నూట ముప్పై ఆయన మార్చినా కూడా మార్చిన ఎంతమందిని మార్చినా ఏం చేసుకున్నారు వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం చర్చకు అనేది కూడా జరిగింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంత కాన్ఫిడెన్స్ తో తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత మందిని మార్చాల్సి వస్తుంది నమస్తే వెల్కమ్ టు యూఎచ్వి తెలంగాణ రాజకీయాలు ముగిశాయి ఇక ఇప్పుడు అందరి దృష్టి ఆంధ్రప్రదేశ్ పై ఉంది ఆంధ్రప్రదేశ్లో కూడా త్వరలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడలాగే అక్కడ కూడా ప్రభుత్వం మారబోతోందా లేకపోతే పాత ప్రభుత్వమే కంటిన్యూ అవబోతుందా ఇలా రకరకాల విశ్లేషణలు జరుగుతున్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏం జరగబోతుంది అనే దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సీనియర్ రాజకీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఏపీఎస్సీఆర్టీసీ చైర్మన్ అండ్ విశ్లేషకులు గోనె ప్రకాష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ప్రకాష్ గారు ప్రకాష్ గారు తెలంగాణ ఎలక్షన్లో కూడా మాట్లాడుకున్నాము ఏం జరుగుతుంది ఏంటి అనేది సరే ఏదైనా కూడా అయిపోయింది ఎలక్షన్ రిజల్ట్ అయిపోయింది అయిపోయింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అందరి దృష్టి కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణ అయిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద దృష్టి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఏం జరగబోతోంది అనేది సో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం ఒక్క ఛాన్స్ అనడంతో ఆయనకు ఛాన్స్ ఇచ్చారు అధికారం చేపట్టారు గతంలో చంద్రబాబు గారు టీడీపీ ప్రభుత్వం ఉంది ఈసారి మళ్ళీ టీడీపీ రాబోతోందా వైసీపీ రాబోతోందా రకరకాలుగా జరుగుతున్న పరిస్థితుల్లో మీ ఉద్దేశం ప్రకారం ఎలా ఉండబోతోంది నెక్స్ట్ ఎలక్షన్ ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తే ఏప్రిల్ లాస్ట్ వీక్లో ఎలక్షన్ ఉంటుంది గతంలో మార్చ్ ఎప్పుడో సెకండ్ వీక్ ఎప్పుడో ఎనౌన్స్ అయ్యారు షెడ్యూల్ షెడ్యూల్ ఇచ్చారు మేల మన నోటిఫికేషన్ వచ్చేది పోలింగ్ అయింది షెడ్యూల్ వేరు నోటిఫికేషన్ వేరు దేశమంతా పదకొండు పన్నెండు విడతలు లోక్సభ అసెంబ్లీ కలిసి ఇచ్చింది కనుక ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంటుంది మార్చ్ సెకండ్ వీక్ అట్లా అనౌన్స్ చేసి మేలో జరిగే అవకాశం అక్కడ ఇక్కడనేమో ఓన్లీ లోక్సభ దేశమంతా లోక్సభ ఒక నాలుగు రాష్ట్రాలు ఏదో అసెంబ్లీ ఉన్నాయి దాంట్లో ఇదొకటి మన ఒరిసా మన పక్కకు ఆంధ్ర రెండు బార్డర్ అనుకోండి ఈ రెండు స్టేట్లు ఈ సౌత్లో ఇది సౌత్ కింద లెక్క కదా ఒరిస్ బార్డర్ కదా సో ఈ రెండు స్టేట్లో కలిపి పార్లమెంట్ ఉంది అతను ఇంత ముందుగా కోరి చిక్కు తెచ్చుకున్నాడు అహంకారంతో దాదాపు రెండు విడతలు కలిపి ముప్పై ఎనిమిది మందికి టికెట్లో ఉన్నాడు దాంట్లో కొంతమందికి వేరే కాన్షియన్స్ చేశాడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సంతనంలో పాటు సుధాకర్ అని ఇప్పుడు ఎమ్మెల్యే అతను గుంటూరు నుంచి తీసుకుపోయాడు గెలిచాడు గాలిలో వైనాట్ అదే మీరు అన్నట్టుగా ఒక ఛాన్స్ ఇమ్మని అన్నారు కనుక అన్ని అమలు సాధ్యం కానీ హామీలు ఇచ్చాడు నవరత్నాలు నవరత్నాలు ఇచ్చాడు ఇంప్లిమెంటేషన్ కావచ్చు కానీ అభివృద్ధి కుంటు పడ్డది కదా రాజధాని ఇచ్చినట్టు గాలి కదా రోడ్లకు గుంటలు పోయడానికి లేవు కదా అసలు అని దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులే కదా జీతాలు ఇవ్వలేని పరిస్థితి కదా ఈ పరిస్థితులు ఆయన నేను తీసేస్తున్నాడు సురేష్ అనేది అవుతుందో అక్కడ ఇప్పుడు ఎమ్మెల్యే నా ఏదో సురేష్ మా మంత్రి ఇదివరకు ఇది రెండో కాన్స్టిట్యుయెన్సీ ఇప్పుడు మూడో దానికి పంపుతున్నాడు ప్రజలు ఎక్కడ దాన్ని స్వీకరిస్తారు ఇక్కడ తెలంగాణ భాషలో చెల్లెని రూపాయి అన్నారు అనుకోండి బీఆర్ఎస్ వాళ్ళు నేను ఆ మాట అనన్ను బట్ ఇట్ విల్ అతనికి అవకాశం లేదు అలాగే పార్సార్ గారు అన్నారు వాళ్ళ తండ్రి ఆయన కాంగ్రెస్లో కానీ రెడ్డ రెడ్ రెడప్ప అనేది అవుతుందో లోక్సభ కూడా గెలిచాడు ఎయిటీ ఫోర్లో బాగా యాదవులది కృష్ణా జిల్లాలో రెండు సెగ్మెంట్లో బాగా పవర్ఫుల్ ఒకటి గుడివాడ దాదాపు నాలుగు సార్లు ఎన్నికయ్యారు గుడివాడలో కటారి వాళ్ళ ఈశ్వరు తర్వాత వాళ్ళ తండ్రి కూడా కఠారి సత్యనారాయణ ఉండి తర్వాత చేంజ్ అనుకోండి సో అతను ఇప్పుడున్న దాన్ని ఒక ఈ ముప్పై రెండు కాక ఏ కాన్స్టెన్సీలో కూడా గ్రూప్స్ వచ్చేసాయి జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు జగన్ ముద్దు అంబటి రాంబాబు వద్దు ఇవన్నీ పోగా ఈ విధంగా ఏదైతుందో అన్నీ కుంపటి పెట్టుకున్నాడు దీనివల్ల లేని చిక్కుడు చివరకు అతను ఇన్ని రోజులు కలవలేదంటే వేరే సంగతి ఎన్నికల సమయంలో కూడా గుంటూరుకు వెలిసి ఆయన పక్క రూమ్లో పక్క దాంట్లో ఉంటాడు కదా ఇల్లు ఆఫీస్ ఒకటే కదా ఆయన మాట్లాడని పరిస్థితి తప్పించుకుంటున్నాడు ఎవరు మాట్లాడుతున్నారు విజయసాయి రెడ్డి లేకపోతే సజ్జలన్న లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారా దీనివల్ల ఏదైతుందో ప్యాసిఫై చేయలేదు దాన్ని మళ్ళీ అతను ఇమీడియట్గా చేయాలి కదా వాళ్ళు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత ఆ హీట్ను తగ్గించాలంటే ఏం చేయాలి మళ్ళీ పది రోజులు వెళ్తే హీట్ పెరుగుతుంది అక్కడ వెనుక గ్రూప్లు అయితే ఇమ్మీడియట్ ఆ రోజు సాల్వ్ చేయాలి ఆ ఇష్యూను చెప్పాలంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి ఆ పద్ధతి లేదు నేను అనుకుంటున్నా ఇట్ విల్ బి ద ఇప్పుడు కాదు నేను చాలా ఏర్పడిన మోర్ దాన్ అంటే వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ అయితే ఆశ్చర్యం లేదు వైఎస్ఆర్పికి పోయినసారి ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ వన్ వన్ సెవెంటీ ఫైవ్లో ఇరవై మూడు టీడీపీ ఒకటి జనసేన లోకసభ ఇరవై రెండు మూడు ఎర్రమ నాయుడు గారి అబ్బాయి ఒకటి ఇక్కడ కృష్ణ గారి అల్లుడు తర్వాత నాని ఆఫ్ మన కేసినే నాని ఆఫ్ మూడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా హారిపుల్ సిచ్యువేషన్ కొందరు సిట్టింగ్ ఎంపీలను ఎమ్మెల్యే చేయమంటున్నాడు చేయమంటున్నారు ఎమ్మెల్యేలు ఎంపీ చేయమంటున్నారు అక్కడ నరసరావుపేట అయిన దేవరాయలు ఉన్నాడు కదా రతయ్య కొడుకు అతను కానీ ఇక్కడ పార్సార్థి గారు మాజీ మంత్రి నెంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళ కుటుంబ సభ్యులు రెడ్డే రెడ్డప్ప గారు వాళ్ళ తండ్రి ఏదైతే ఎంపీగా ఎమ్మెల్యే ఆడు ఈయనే ఎన్నికైతే వచ్చాడు ఈజ్ హానెస్ట్ మ్యాన్ తో ఇవాళ పేరుని నాని ఉన్నాడు ఆయన కొడుకుని డిసైడ్ చేశాడు తిరుపతిలో కర్ణాకర్ రెడ్డి ఆయన కొడుకుని డిసైడ్ చేశాడు కొందరికేమో వారసులకు ఇస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా స్ట్రెంగ్త్ ఉన్నారు యాక్టివ్గా ఉన్నారు ఏజ్ గ్రూప్ ఉన్నది సిక్స్టీ ఫైవ్లో ఉన్నారు నిజంగా నేను నడవలేకపోతున్నారు కూర్చోలేకపోతున్నారు ఇప్పుడు నేను డెబ్బై ఆరు ఉన్నా ఎగ్జాంపుల్ నేను నడవగలుగుతున్నా మేమే ఏదైతుందో పోటీకి ఏదైతుందో చేయమంటే కూడా వద్ద నా పరిస్థితి వేరనుకోండి పోటీ చేసే పరిస్థితిలో కుమారుల రంగ ప్రవేశం చేస్తున్నాడు ఎందుకంటే నా మీద నెగటివ్ ఉంటుందండి కొందరు ఒప్పుకున్నాడు కొందరు కుటుంబ సభ్యులు ఒప్పుకోవడం లేదు ఖచ్చితంగా ఏదైతుందో నెగటివ్ రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మూడు రాజధానులు ఈ భారతదేశంలో ఎక్కడు కోర్టులు ఉన్నాయి అసెంబ్లీ సెషన్ ఉంది నాగ్పూర్లో అసెంబ్లీ సెషన్ వింటరా మన్సూర్ నడుస్తుంది బాంబేలో నడుస్తుంది కోర్టు నాగ్పూర్ ఉంది బాంబేలు ఉంది కోర్టు మూడు అనుకుంటా యూపీలో అక్కడ అహ్మదాబాద్లో ఉంది లక్నోలో ఉంది హైకోర్టు అలాగే ఉందో కాశ్మీర్లో రెండు ప్లేసెస్ సెషన్ నడుస్తాయి అలాగే కర్ణాటకలో నడుస్తాయి తో ఈ పరిస్థితులు ఏదైతుందో ఎవరు కోర్టు ఉన్న ప్లేస్ నువ్వు రాజధాని అనిలే ఒకటేమో సెక్రటేట్ ఉన్న దగ్గరనే పరిపాలన కేంద్రం దగ్గర రాజధాని అంటాడు ఒకటి అసెంబ్లీ రాజధాని అంటాడు అంటే రాజధాని ఏమో పరిపాలన చేసేదేమో వైజాగ్ అనుకున్నాడే గుంటూరుని ఏదైతేందో సెషన్ కింద లెక్క కర్నూలు ఏదైతే ఉంది భారతదేశం ఇదివరకు నడుస్తున్నాయి వాళ్ళే రాజధానులు ఎక్కడో సౌత్ ఆఫ్రికా అని ఎక్కడో చెప్తాడు అంటే ఇతను ఒక్కడే తెలియపరుడా అది కూడా ఫెయిల్ అయిపోయాడు తో ఒక్క పరిశ్రమ రాలే కొత్త ఉద్యోగాలు రాలే ఎవరికి ఉద్యోగాలు వచ్చినాయి నాలుగు లక్షల ఐదు లక్షల మంది ఐదు వేల రూపాయలు అంటే మినిమం ఏది వాలంటీర్స్ వాళ్ళ వల్ల ఇంకా మైనస్ అయ్యింది వాళ్ళకి ఏదైతుందో మినిమం వేజ్ చేయాలన్నా కూడా దాదాపు ఎనిమిది వేల లక్షలు రెండు వేల ఎనభై రెండు వేల తొంభై ఎవరు కోర్టుకు పోలేదు కోర్టుకు పోతే మినిమం వేజ్ చేయాలి కదా వాడు ఇరవై నాలుగు గంటలు పనిచేసాడు దండుకుంటున్నాడు పేమెంట్ ఇవ్వడము అప్లికేషన్ తీసుకోవడము ఎమ్మెల్యేలే వాళ్ళ మీద కాంప్లైంట్ ఇచ్చి కొందరు తీయించారు ఉన్న పరిస్థితుల్లో మాత్రం చాలా బ్యాడ్ షేప్ ఉంది బ్యాడ్ షేప్ దాంట్లో ఏమాత్రం ఉన్న లేదు ఖచ్చితంగా తెలుగుదేశం పవన్ గారు కలిస్తే స్వీప్ ఇప్పుడు వెస్ట్ ఈస్ట్ ఉందనుకోండి నేను అనుకుంటున్నా పదిహేను సీట్లు వెస్ట్ గోదావరి పదిహేడు పంతొమ్మిది ఉండే పదిహేను అయింది డీలిమిటేషన్లో టూ థౌజండ్ తర్వాత అది ఇరవై ఒకటి ఉండే పంతొమ్మిది అనేది ముప్పై నాలుగులో నేను అనుకుంటున్నా ముప్పై రెండుకు తగ్గాయి థర్టీ టూ రెండు జిల్లాలో ఎప్పుడు కానీ ట్రెండ్ సెట్ ట్రెండ్ సెట్ ఈస్ట్ వెస్ట్ ఏదైతుందో ట్రెండ్ సెట్ ఉంటుందో స్టేట్ అంత ఉంటుండే ఇప్పుడు దాంట్లో ఆంధ్ర అయింది కనుక క్లారిటీ ఉంటుంది డెబ్బై ఎనిమిదిలో కానీ ఈస్ట్ వెస్ట్ సెట్ ట్రెండ్ సెట్ ఎనభై తొమ్మిదిలో కూడా అంతే అట్లే ఎనభై మూడులో అంతే ఆ రెండు జిల్లాలు ఏదైతుందో స్వీప్ అవుతుండే దాని ఎఫెక్ట్ తోటి ఏదైతుందో సెంటిమెంట్ ప్రకారం కూడా అంటే ఆ ట్రెండ్ సెట్లు ఏదైతుందో ఖచ్చితంగా ఏదైతుందో ఏ పరిస్థితిలో వాళ్ళిద్దరు కాంబినేషన్ వన్ నెంబర్ టూ బీజేపీ పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేశాడు అప్పుడు పార్టీ పెట్టి బట్ కాంటాక్ట్ చేయలేదు రెండు వేల పద్నాలుగులో ప్రచారం చేశాడు రెండు వేల పద్నాలుగులో రెండు లోక్సభ ఇచ్చారు బీజేపీకి టీడీపీ ఒకటి వైజాగ్ గెలిచారు ఒకటి రాజు రాజుగారు గెలిచారు అక్కడ హరిబాబు గెలిచారు పదమూడు అసెంబ్లీ ఇస్తే నాలుగు గెలిచారు నాలుగులో తాడపల్లిగూడెం మా మాణిక్యల రావు ఆయన ఏదైతుందో మంత్రి అయ్యాడు శ్రీనివాస్ గారు అని కైక్లూరు వాళ్ళిద్దరు మంత్రులు మంత్రులయ్యారు ఇంకో విష్ణుకుమార్ రాజు సత్యనారాయణ నలుగురులో ఇద్దరు మంత్రులు అయిన ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నా నాకు తెలిసిన సమాచారం ఇటు అండర్ గ్రౌండ్ లాస్ట్ అవర్లో చేయాలని అంటే మైనార్టీ ముస్లింలు ఇప్పుడే చేస్తే వాళ్ళని రెచ్చగొడతాడు జగన్మోహన్ రెడ్డి అని బీజేపీకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గెలివేసే అవకాశాలు లేవని వాళ్ళకు ఉండే సర్వేలు పలు సర్వేలు దాంట్లో షా గారి ఒక పర్సనల్ సర్వే ఉందంటే ఆయన ఆయన టీం అని అనుకోండి షా గారు మానిటరింగ్ చేస్తారు వారే వారే వారి అంటే పార్టీది వేరు తను ఒక పర్సనల్గా తో అన్ని సర్వేలు ఏ సర్వేలు చూసినా సెంట్రల్ నుంచి చూసినా కూడా ఓడిపోయేది అవకాశం ఉన్నప్పుడు వీళ్ళు ఏదైతుందో లోక్సభ రావాలా వీళ్ళకు నేను అనుకుంటున్న రెండు బదులు మూడు నాలుగు కూడా అడగచ్చు చంద్రబాబు గారు రిస్క్ తీసుకునే అవకాశం లేదు నాకుండే సమాచారం సో లాస్ట్ అవర్లో బీజేపీతోటి ఎలయన్స్ అయ్యి వాళ్ళకు ఒక నాలుగు లోక్సభ ఇచ్చి అసెంబ్లీ మాత్రము ఇతనికి ఒక ఇరవై ఐదు ముప్పై ఇస్తారు కనుక ఒక ఒకట రెండు రెండు లోక్సభ ఇస్తారు కనుక నాలుగు రెండు ఆరు పోతే మిగిలే పంతొమ్మిది కమ్యూనిస్టు ఛాన్స్ లేదు కమ్యూనిస్టు కాంగ్రెస్ కలిసే అవకాశం ఉంది ఇండియా కుటుంబం బీజేపీ లాస్ట్ ఓవర్లో అలయన్స్ అవుతుంది క్లీన్ స్వీప్ చేస్తుంది బీజేపీ కాకున్నా కూడా నూట యాభైకి తగ్గాయి కానీ ఇప్పుడు లేటెస్ట్గా 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 పరిణామాలు కాంగ్రెస్ పరిణామాలు డిఫరెంట్గా ఉన్నాయి అది మీరు వాటి గురించి నెక్స్ట్ మాట్లాడదాం కానీ నాకు ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ప్రకాష్ గారు లాస్ట్ టైము నూట డెబ్బై ఐదులో నూట యాభై ఒక్క మెజార్టీ స్థానాలు వచ్చాయి వైసీపీకి మెజార్టీ నూట యాభై స్థానాలు అదే నూట యాభై ఒకటే వచ్చాయి హైయెస్ట్ వచ్చాయి కాబట్టి ఈసారి వాళ్ళు అదే కాన్ఫిడెన్స్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఒక నినాదం తీసుకున్నారు అంత నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంత కాన్ఫిడెన్స్ తో తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతమందిని మార్చాల్సి వస్తుంది మీరు చెప్పినట్టు ముందు వై నాట్ అంటే ముప్పై ఎనిమిది మందికి మీరు చూడండి రాచుకోండి ఇదే స్టూడియోలో మళ్ళీ వచ్చి మాట్లాడుతాం అరవై అరవైకి తగ్గకుండా అరవై మందికి టికెట్లు ఇవ్వడు ఎవరైతే ఇప్పుడు మార్చాడో కాన్షియన్షిలు మార్చిన వాళ్ళకి రజనీ గారు ఉన్నారు ఎగ్జాంపుల్ చిలకలూరు పేటకి ఎక్కడికి వచ్చింది గుంటూరు ఇచ్చారు ఆమెకు టికెట్ దొరకదు ఏ పరిస్థితిలో దొరకదు ఎందుకంటే గుంటూరు టౌన్ సీటు అయితే ఒక సీటు ముస్లిం ఇంకోటి కాపు ఆర్ కమ్మ ఆర్ రెడ్డి ఒకేసారి నేను అనుకుంటున్నా ఒక బీసీ ఎవరు జయరామ్ గారు గెలిచారు సెవెంటీ ఎయిట్ ఎయిటీ నైన్ సంథింగ్ బట్ ఈ కాంబినేషను ఆమె బీసీఏ కావచ్చు నేను అనుకుంటున్నా రజక ఆమె రజక తెలంగాణ ప్రాంతం భర్త వచ్చి నేను అనుకుంటున్నా మరి కమ్యూనిటీ నాకు ఐడియా లేదు యూఎస్లో కంపెనీ పెట్టి వచ్చేది రజనీ గారికి టికెట్ ఇవ్వడు ఎవరైతే మార్చిండ్రో ఇప్పుడు ఒక మంత్రి ఉన్నాడు నాగార్జున ఎక్కడికి పంపాడు ప్రకాశమ్మ ఇంకొక కాన్షియన్స్ ఆయనకు టికెట్ ఇవ్వడు ఇప్పుడు ఆ సురేష్ గారు మంత్రికి మూడోస్గా ఇప్పుడు రెండు మార్చిండి ఇది వరకు ఫోర్టీన్ వేరు నైన్టీన్ వేరు ఇప్పుడు ట్వంటీ ఫోర్ వేరు ఆయన కూడా సీట్ రాదు రోజా గారికి కూడా టికెట్ రాదు రోజా గారికి కూడా టికెట్ రాదు వస్తే ఓడిపోతుందని తెలిసి అక్కడ గ్రూప్స్ కన్ఫర్ట్ గ్రూప్ ఒకటి లోకల్ గ్రూప్ ఇంకొకటి నారాయణ స్వామి గారితో వ్యతిరేకత రామ్ చంద్ర గారితో వ్యతిరేకత ఇంకోటి రోజా అంటున్నప్పుడు నేను ఒకటి ఇష్యూ అవుట్ ఆఫ్ ద ట్రన్ చెప్తున్నాను నిన్న ఆమె ఎక్కడో ప్రశ్న చెప్పాయి నిన్న నేను ఒక టీవీ ఛానల్ పేరు చెప్పాను అనుకోండి దాంట్లో స్క్రోల్స్ వస్తున్నాయి ఐటమ్ వచ్చింది అక్కడ ఎవరైతే ఇప్పుడు ఆ ఛానల్కి వర్క్ చేస్తుండే చీఫ్ ఒక లేడీ ఫోన్ చేసి చెప్పాను రోజా గారు నాకు బా క్లోజ్ రోజా గారికి చెప్పమ్మా పవన్ కళ్యాణ్ లోకల్ కాదంటుంది చంద్రబాబు లోకల్ కాదంటారు లోకేష్ లోకల్ కాదంటుంది ఇల్లు లేదు ఓటర్ లిస్ట్ పేరు లేదండి అసలు ఇంగిత జ్ఞానం ఉందమ్మా ఆమెకు ఒక రాష్ట్రంలో ఎమ్మెల్యే చేయాలంటే పోనీ ఆమె చెప్పింది వేరే లీడింగ్ ఛానల్ లీడింగ్ ఛానల్ ఆల్మోస్ట్ ఆల్ హిందీ తెలుగు అన్నిటికంటే కూడా ఎక్కువ వ్యూయర్స్ ఉన్నది నేను పేరు చెప్పదలుచుకోలేదు దాంట్లో మహామహుల్ సీనియర్ దాంట్లో ఫస్ట్ ఛానల్ ఇక్కడ దాంట్లో కూడా ఇప్పుడు నేను నేను వచ్చే ముందు టీవీ పెడితే చూస్తే దాంట్లో మొత్తం ఆమె స్పీచ్ మొత్తం స్క్రోల్స్ హెడ్లైన్స్ లెక్క వస్తుంది బోల్డ్ లెటర్స్ తోటి వస్తుంది కదా అరే ఆమె మాట్లాడితే టీవీ వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉండాలి కదా ఒక నియో అసెంబ్లీ చేయాలంటే ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ పేరు ఉండాలి ఖచ్చితంగా లోక్సభ చేయాలంటే దేశంలో ఎక్కడి నుంచైనా చేయొచ్చు రాజ్యసభ చేయాలంటే ఇంతకుముందు ఆ రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్ట్ ఉండాలి కానీ ఇప్పుడు అది తీసేశాడు దాదాపు ఒక రెండు పన్నెండు పది పన్నెండేళ్ళు గతంలో బీపీ మౌర్య బీపీ మౌర్య అని డెబ్బై నాలుగు అయ్యాడు మార్చిలో ఆర్ఎం మనోహరం నాగ మన మన నగర్ నుంచి ఎమ్మెల్యే ఉండే ఆయన ఇంట్లో బేగంపేట ఇంట్లో ఓటర్ లిస్ట్ చేసినాడు ఆర్కే ధవన్ ఆర్కే ధవన్ ఫేమస్ ఆఫ్ ఇందిరాగాంధీకి సహచరు ఉండే తొంభై మార్చిలో అయ్యాడు ఆయన ఇక్కడ మల్లికార్జున గారి ఇల్లు రోడ్ నెంబర్ సెవెన్ నుంచి ఫైవ్కి పోతాం ఆ మధుయస్కి ఇల్లు పోతాం కదా ఆయన ఇంట్లో ఓటర్ లిస్ట్గా పేరు చేర్చుకున్నాడు ఇప్పుడు ఆ సిస్టమ్ తీసేసాడు రాజ్యసభ దేశంలో ఎక్కడున్నా కూడా రాజ్యసభ ఎలిజిబుల్ అలాగే లోక్సభ అసెంబ్లీ ఆ రాష్ట్రంలో ఓటర్ లిస్టులో పేరు ఉండాలమ్మా వన్ ఎమ్మెల్సీ చేయాలంటే రాష్ట్రంలో ఎక్కడ ఉండొచ్చు ఆ రాష్ట్రంలో ఉండాలి నో అదర్ స్టేట్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ చేయాలంటే అంటే ఒక జిల్లాలో లోకల్ బాడీ మండల్ టీసీలు కౌన్సిలర్సు మన చైర్మన్ చేయాలనుకోండి ఎమ్మెల్యే వాటి ఖచ్చితంగా ఆ జిల్లాలో ఓటర్ లిస్టులో పేరు ఉండాలి ఎమ్మెల్సీకి అవసరం లేదు లోకల్ బాడీ ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో లోకల్ బాడీ మెలిసి అనుకోండి ఆదిలాబాద్లో ఓటర్ ఉండాలి అతను ఓటర్ అయితేనే ఎలిజిబుల్ అదే గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఉంది గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ తెలంగాణ ప్రాంతంలో అసలు ఓటర్ లిస్టుల పేరు లేకుండా కూడా పోటీ చేయొచ్చు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ కదా మొన్న ఓడిపోయాడు కదా తీన్మార్ మల్లనూన్ను కోదండరామ్ గారు పల్లె రాష్ట్ర గెలిచిందా అది ఓటర్ లిస్టులో పేరు ఉండే అవకాశ లేకున్నా అయిపోతుంది గ్రాడ్యుయేట్ కూడా అవసరం లేదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో ఓటర్ లిస్టుల పేరు కూడా అవసరం లేదు ప్రపోజర్ ఓటర్ లిస్టులో పేరు ఉండాలి కానీ ఎవ్రీ సిక్స్ ఇయర్స్ ఎవ్రీ టూ ఇయర్స్కి వికెట్ ఎలక్షన్ అయితే కదా ఎవ్రీ టైం మన ఓటర్ లిస్ట్ ఫ్రెష్ తయారు చేసుకోవాలి ఆ పాత ఓటర్ లిస్ట్ పనిచేయదు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఇది ఉండాలి ఆమెకు రోజాకొక మంత్రి రెండుసార్లు ఎమ్మెల్యే అయింది రెండుసార్లు ఓడిపోయింది అసలు ఇంగిత జ్ఞానం ఉండాలి ఆమె ఒకటే ఫైర్ చేస్తుంది ఫైర్ చేస్తుంటే మొత్తం హెడ్లైన్స్ కొడుతున్నారు రెండు లీడింగ్ ఛానల్ ఒకటేమో దేశంలో లీడింగ్ తెలుగు కానీ ఇంకోటేమో లీడింగ్ ఛానల్ అంతా మేధావులు పేరు చెప్తా అనుకోండి టీవీ నైన్ అండ్ ఎన్టీవీ బుద్ధి ఉండాలి వాళ్ళు చెప్పారమ్మా చెప్పిన దానికి ఒకసారి చేయాలి అంతే అటువంటిది నిన్న రాత్రి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ చూస్తున్నట్టే ప్రజలు ఏదైతుందో అది చేస్తుంది కదా ఫుల్ చేస్తుంది కదా ఏది మాట్లాడాలి ఏది ఉందనేది బయలా తెలుసుకోవాలి కదా ఎవరైతే బయట తీసుకున్నారు ఎవరైతే పంపారో వాస్తవ వాస్తవాలు తెలుసుకొని తప్పమ్మా అని చెప్పాలి కదా అంటే రోజా ఒక మంత్రిగా ఉండి ఎడ్యుకేటెడు చాలా క్లెవర్ ఆమె కానీ ఇంత నాలెడ్జ్ లేదు అసలు చంద్రబాబు గారు అక్కడ ఓటరు పవన్ గారు ఓటరు లేకపోతే పోటీ చేయరాదు కదా స్క్రూట పోతుంది కదా ఇటువంటి న్యూస్ షేర్ చేస్తుండ్రు ఏమైనా ఏదైతుందో చాలా మందికి అరవై ఐదు డెబ్బై మందికి టికెట్ రావు ఈ టికెట్ రానోళ్ళు టీడీపీలో టికెట్ కోల్పోయినోళ్ళు పోటీ చేయాలని ఉత్సాహం ఉన్నోళ్ళు పవన్ కళ్యాణ్ దాంట్లో పనిచేసి పవన్ గారికి టికెట్ రానోళ్ళు ఈరోజు కాంగ్రెస్కు క్యాండిడేట్లు వాళ్ళే వన్ సెవెంటీ ఫైవ్లో డెబ్బై ఐదు నుంచి వంద క్యాండిడేట్లు గతంలో ఎమ్మెల్యేలు చేసిన వాళ్ళు పొటెన్షియల్లో వాళ్ళ క్యాండిడేట్లు వస్తారు పర్సంటేజ్ గగనీయంగా గగనీయంగా పెరగడం వలన అక్కడెక్కడన్నా తేడా వస్తుంది అనుకోండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి కాంగ్రెస్ వల్ల అంటే మీరు అడుగుతా అన్నారు కదా మీరు కాంగ్రెస్ వల్ల నిజంగా మాకేం నష్టం లేదు అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న కర్ణాటకలో గెలిచింది అండ్ తెలంగాణలో గెలవడంతో ఆంధ్రప్రదేశ్ మీద కూడా ఫోకస్ పెట్టింది అక్కడ కూడా రకరకాల మార్పులు చేస్తామంటున్నారు అందులో భాగంగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు పార్టీని కూడా విలీనం చేశారు కాబట్టి అక్కడ ఏపీపీ ఆవిడకి ఆవిడకు బాధ్యతలు అప్పచెప్పి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ పోటీలో ఉండాలనే ఖచ్చిత ఉంది కాబట్టి ఏం జరుగుతుందంటే షర్మిల గారి ప్రభావం ఎంతవరకు ఉంటుందని ఒకటైతే ఈ మీరు అన్నట్టు వైసీపీకి ఎంతవరకు నష్టం జరిగే అవకాశం ఉంది ఎందుకంటే చాలామంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు వైసీపీలో నాకు తెలిసినంత వరకు షర్మిల గారు గతంలో ఆర్గ్యుమెంట్ ఉండే తెలంగాణ ఎన్నికలప్పుడు ఐ విల్ బి ద తెలంగాణ ఇప్పుడు కూడా ఆమె ఆర్గ్యుమెంట్ మొన్నటి వరకు ఉండే ఇప్పుడు చేంజ్ అయ్యింది ఎప్పుడైతే చేరికనాడ చెప్పింది అండమాన్ టు ఎక్కడికి కాశ్మీర్ ఏదో ఒక ఎక్కడ పంపినా పోతానది నాకుండే సమాచారం మమ్మల్ని ఒప్పించి ఏదైతుందో డిస్కషన్ జరిగాది నేను అనుకుంటున్నా ఏపీసీసీ ప్రెసిడెంట్ అవుతుందని ప్రెసిడెంట్ అయిన తర్వాతనే ఈ ఎవరైతే టికెట్ రాదో పొటెన్షియల్ గతంలో ఉండే సంబంధాలతోటి ఆమె ఏదైతే ఏదైతుందో ఆమె క్యాంపెయిన్ ఎట్లా చేసిందో మీకు తెలుసు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర పార్టీ నిలిపింది ఉప ఎన్నికలు పదిహేడు ఆంధ్రలో ఇక్కడ సురేఖ సురేఖ్ గారు పద్దెనిమిది రాజీనామా ఇస్తే సురేఖ గారు ఓడిపోయారు అక్కడ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈస్ట్ గోదావరిలో నర్సాపూర్లో ప్రసాద్ రాజు వెస్ట్ గోదావరిలో పదిహేను గెలిచింది షనిమిలి గారు ఆ రోజు ప్రచారం చేయకపోతే అంటే అంత ఫైర్ పోకపోతే నేను అనుకుంటున్నా ఒక ఏడెనిమిది సీట్లు వస్తుండే ఏడెనిమిది టీడీపీకి వస్తుండే సిచ్యువేషన్ తో ఖచ్చితంగా ఆమె ప్రభావం తీవ్రంగా ఉంటుంది ఆమె కంటే బ్యాక్గ్రౌండ్లో క్రిస్టిలో ఇవ్వాల తెలంగాణ ఆంధ్ర కాదు దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా అతను ఏదైతుందో వెరీ పాపులర్ అని బ్రాహ్మణుడవి కూడా పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పాలంతా అని చెప్పలేను పాలు ఎందుకంటే డిఫరెంట్ పోయింది అనుకోండి ఈయన ఎక్కువ కాన్సన్ట్రేషన్ వ్యాపారాలు ఫ్యామిలీ అతనేమో అదే దేశాల్లో దానికి లాబీ ఉండేప్పుడు ఎవరు లేకుంటే పోటీ బట్ పాల్ మన అనిల్ బ్రదర్ అనిల్ వలన చాలా ఎఫెక్ట్ ఉంటుంది నేను అనుకుంటున్నా అఫీషియల్గా కనపడకపోవచ్చు అక్కడ రెడ్డీస్ కానీ దళితులు కానీ ఇలా గుంటూరు కానీ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ కృష్ణాలో మ్యాక్సిమమ్ అసలు ఎన్ని చర్చలు ఉంటాయో ఎంతోమందో అసలు లక్షల మంది ఉంటారు ఈయన పోయేదంటే ఆ దలి మన మన మైనార్టీ ఏదైతుందో ఇది క్రిస్టియన్ మైనార్టీ అయితే చాలా ఎఫెక్ట్ ఉంటుంది నేను అనుకుంటున్నా వాళ్ళు లెక్కలు చెప్తుండ్రు నేను చెప్పడం కూడా బాగుండదు అనుకోండి ఇట్ షుడ్ బి ఎయిట్ టు టెన్ పర్సెంట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పోలింగ్ అయిన దాంట్లో అనిల్ గారి వలన కాంగ్రెస్కి రావడం ఖాయం త్రీ ఫోర్ పర్సెంట్ ఓకే ఓన్లీ అది తర్వాత రాజశేఖర రెడ్డి లెగసీ మైనార్టీ ముస్లిం మైనార్టీ ఫోర్ పర్సెంట్ రాజశేఖర్ ఇచ్చిండు ఆయన రాజశేఖర్ రెడ్డి కూడా కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయింది కదా ఇప్పుడు కాంగ్రెస్ ఏదైతుందో స్పెషల్ స్టార్టస్ అని ఇచ్చింది రాష్ట్రం విభజన చేసింది కదా బీజేపీతో ఎలియన్స్ ఉండి మంత్రులుగా ఉండి సాధించలేకపోయాడు బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాల్లో మద్దతు చేసిండు అన్ని బిల్లులో వివాద సభల్లో ఆయన సాధించలేకపోయాడు మేము మమ్మల్ని గెలిపిస్తే మేము స్పెషల్ స్టార్టస్ ఇస్తాము కాంగ్రెస్ రాబోయే రోజుల్లో వస్తుందని ప్రచారం చేసినాం ఓటింగ్ మీద ప్రభావితం అవుతుంది ఆ ప్రభావితమైనప్పుడు ఏదైతుందో ఇట్ విల్ గో నేను అనుకుంటున్నా ఫిఫ్టీన్ ట్వెల్వ్ థర్టీన్ టూ ఏదైతుందో ట్వంటీ పర్సెంట్ వరకు పదహారు పదిహేడు పర్సెంట్ వరకు పోయిన ఆ లేదు కాంగ్రెస్ ఆ చీలిక వలన జగన్ తీవ్రంగా నష్టపోతాడు తీవ్రంగా టీడీపీ ఓటు బ్యాంకు టీడీపీకి వస్తుంది అడిషనల్గా పవన్ కలవర పవన్ కళ్యాణ్ గారు కలవడం దానివల్ల వస్తున్నది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతుందో ఓటు నెగేటివ్ ఓటు ఈమె సారీ కాంగ్రెస్ ఏదైతుందో ఆయన ఓటును చీల్చాడు నెగిటివ్ కాదు ఓటేమో వాళ్ళకి యాడ్ అవుతుంది అదే చంద్రబాబు గారు సపోజ్ బీజేపీ అయింది పవన్ కళ్యాణ్ అయింది షర్మిలి గారు పార్టీ ప్రెసిడెంట్ క్యాంపెయిన్ లేకపోతే క్రిస్టియన్ ఓట్లంతా హండ్రెడ్ పర్సెంట్ సాలిడేట్ అయిపోతుంది ముస్లిం కూడా మోర్ దాన్ ఫిఫ్టీ పోతుంది ఇప్పుడు ఏదైతుందో క్రిస్టియన్లో మోర్ దాన్ ఫిఫ్టీ ముస్లింలో మోర్ దాన్ ఫిఫ్టీ ఏదైతుందో కాంగ్రెస్ పార్టీకి చీల్స్తుంది ఎవరు ఓట్లది షర్మిర్ గారు ప్రెసిడెంట్ లేకపోతే వైఎస్ఆర్ అవి ఏ పరిస్థితిలో అటు ఇది చాలా బెనిఫిట్ అయితే టీడీపీకి బెనిఫిట్ అయ్యి ఖచ్చితంగా అప్సల్యూట్ అప్సల్యూట్ వన్ సెవెంటీ అంటే ఎయిటీ ఎయిట్ కాదు ఖచ్చితంగా ఫిగర్ ఏదైతుందో వన్ ఫిఫ్టీ వన్ క్రాస్ అయినా ఆశ్చర్యం లేదు కాంగ్రెస్ సపోజ్ కాంగ్రెస్ పొటెన్షియల్ క్యాండిడేట్ వచ్చిండ్రు కొన్ని క్యారెక్టర్ ఉన్న క్యాండిడేట్ వచ్చిండ్రు తెలుగుదేశం ఆపర్చునిటీ లేక పవన్ కళ్యాణ్ గారు అడిగినారు వీక్ క్యాండిడేట్కు కొన్ని పేర్లు చెప్పదలుచుకొని బాగుండదు వాళ్ళు నాకు ఫ్రెండ్స్ పవన్ కళ్యాణ్ గారు ఆ టికెట్ పట్టుబడతారు అక్కడ వస్తే ఓడిపోయే ఛాన్స్ ఉంది సీట్లు రెండు రెండునే నాకు తెలుసున్నాయి నా ఫ్రెండ్స్కే తో ఏమవుతుంది వాళ్ళు వీక్ అవుతారు పవన్ కళ్యాణ్ దాన్ని మీద చేయడంలో ఆయన కామన్ సింబల్ మీద చేయడు సైకిల్ మీద చేయడు ఆయన గ్లాస్ ఏదో మీద చేస్తాడు చేయొచ్చు ఆయన అనుకుంటే చేయొచ్చు కానీ ఆయనకు రికగ్నేషన్ రావాలి కదా పార్టీకి ఆయన సింబల్ వేరే ఉంటుంది తర్వాత వీక్ క్యాండిడేట్ టీడీపీ ఓట్ అంతా ఏదైతుందో రేపు వస్తే పవన్ కళ్యాణ్ వస్తే మళ్ళీ అతనే సిట్టింగ్ ఎమ్మెల్యేకి టికెట్ ఇస్తారుగా అతను కోడియాలని టీడీపీ కేడర్కుంటుంది ఆర్ టీడీపీలో ఉండే పొటెన్షియల్ ఎవరి దగ్గరికి వస్తారో కాంగ్రెస్కి వస్తుంది కాంగ్రెస్ టికెట్ ఇస్తుంది అటువంటి సీట్లో కొన్ని గెలిచే అవకాశం ఉంది నేను అనుకుంటున్నా కొన్ని సీట్లు రావచ్చు కాంగ్రెస్కి కాంగ్రెస్కి ఏదైతుందో చెర్బీలు రావచ్చు ఎక్కడన్నా మిస్ ఫైర్ అయితే ఈ కాంబినేషన్లో టికెట్లు మిత్రపక్షాలకు ఇవ్వడం వలన ఓ ఓటర్ ఏదైతుందో పార్లమెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది కాంగ్రెస్కి బట్ ట్వంటీ ట్వంటీ నైన్లో నేను ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చాను ఒక పత్రికాధిపత్య ఏదైతుందో చాలా పెద్ద ఆర్టికల్ రాశారు షర్మిలి గారి వ్యూహము రాహుల్ గాంధీకి ఏదైతుందో ఇప్పుడు కాదు ట్వంటీ ట్వంటీ నైన్ ప్లానింగ్ ఉంది ఇప్పుడు తెలుగుదేశం అధికారంలో ఉండే ఐదేండ్లు ఏం చేయలేకపోయింది ఆంధ్ర స్పెషల్ స్టాటస్ మళ్ళీ ఇప్పుడు వస్తుంది అనుకోండి జగన్మోహన్ రెడ్డి గారు చేయలే ఈ రెండు ప్రాంతీయ పార్టీలు ఇది రెండుసార్లు అది ఒకసారి అయినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ వస్తే స్పెషల్ స్టాటస్ వచ్చి మనకు కొన్ని వాళ్ళు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ కూడా ఈ ఎలక్షన్ కాకుండా నెక్స్ట్ ఎలక్షన్ ఇది మూడోసారి మోడీ గారు అయినాక ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఏది ట్వంటీ ట్వంటీ నైన్కు ఇంప్రూవ్ అయినప్పుడు ఏదైతుందో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్ ఉంటుంది ప్రాంతీయ పార్టీలు అనేది ఇది లాస్ట్ అని నేను అనుకుంటున్నాను చంద్రబాబు గారి తర్వాత ఏదైతుందో నేను అనుకుంటున్నా లోకేష్ గారికి టేక్ ఓవర్ కూడా ఇవ్వచ్చు ఏది ఫైవ్ ఇయర్స్ లోపలిని కొంచెము వీక్ అయ్యాడు హెల్త్ కూడా చూస్తే ఇంకా ఐదేళ్ళు పని చేయాలంటే యాక్టివ్గా రోజు పన్నెండు పద్నాలుగు గంటలు పనిచేయాలంటే కూడా కొంచెం హెల్త్ సహకరించే అవకాశం లేదు సో అతని హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏదైతుందో ఈ విల్ బి ద రిటైర్డ్ అండ్ టేక్ ఓవర్ ఆటోమేటిక్గా నేను అనుకుంటున్న పవన్ కళ్యాణ్ గారికి డిప్టీ ఉప ముఖ్యమంత్రి ఇవ్వడం ఖాయం దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఆయన అడిగిన పోర్ట్ఫోలియో ఇస్తారు ఆయనకి ఇరవై ఐదు ముప్పై స్థానాలు ఇచ్చిన దాంట్లో ఎన్ని గెలిచినా తర్వాత లోక్సభ రెండా మూడా ఇచ్చినా ఎన్ని గెలిచినా అతను గెలవడం అనేది అసెంబ్లీకి ఖాయం ఎక్కడి నుంచి చేసినాయి సార్ చూజింగ్లో పోయినసారి ఓడిపోయాడు రెండులో చిరంజీవి గారు ఒకటి ఓడిపోయాడు సొంత జిల్లాలో తిరుపతిలో గెలిచాడు ఇతను ఈసారి ఏదైతుందో ఖచ్చితంగా ఒకటే చేస్తాడు అది ఒకటి గెలిచే అవకాశం ఉంది అతను డిప్టీ ఉప ముఖ్యమంత్రి అవుతాడు ఏ పరిస్థితిలో కూడా టీడీపీ అండ్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో అధికారం రావడం అనేది ఖాయం అనుమానం లేదు చాలా చోట్ల అదే విశ్లేషణలు వినపడుతున్నాయి ఎందుకంటే జనసేన టీడీపీ పొత్తు ఆల్రెడీ డిక్లేర్ అయ్యేశారు వాళ్ళిద్దరు కలిసే పనిచేస్తున్నారు ఇప్పటికే అన్ని సమీక్షా సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు కానీ ఇక్కడ బీజేపీ పరిస్థితి ఏంటి అనేది బీజేపీ ఎంతవరకు కలుస్తుంది అనేది బీజేపీ కనుక కలవకపోతే నేను అనుకుంటే ఒక అసెంబ్లీ రాదు ఒక లోక్సభ రాదు అందరూ బీజేపీకి కలవడం వల్ల ఒకటేమో రేపు రాబోయే రోజుల్లో ఏమన్నా సీట్లు తక్కువ సీట్లు అంటే రెండు వందల యాభై వస్తాయి మోర్ దాన్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ గ్యారెంటీ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫోర్ త్రీలో అబ్సల్యూట్ రాకపోవచ్చు ఈవెన్ క్రాస్ కావచ్చు సిచ్యువేషన్ ఇస్ ఇప్పుడు రాముదే మన అయోధ్య రా అయోధ్య రాము ఇరవై రెండు అయినాక దాన్ని హీట్ చేసేసైతుందో అందరినీ జనాలను తీసుకపోవడము మొత్తము రామ రామ జపం చేస్తే ట్రెండ్ ఎట్టు ఉంటుందో చెప్పలేము వీ కాంట్ సే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మోర్ దాన్ టూ ఫిఫ్టీ అయితే పక్క పక్క సో కాంగ్రెస్కి ఏదైతుందో ఇట్ విల్ టచ్ మేబీ త్రిపుల్ ఫిగర్ కష్టం నైంటీ నైన్ హండ్రెడ్ రావడం అయితే అంటే చూచాయలో యూపీలో ఒకటా రెండా బెంగాల్లో ఒకటా రెండా వాళ్ళు ఇస్తేనే బీహార్లో మైనసారి అసెంబ్లీ ఎక్కువ ఇచ్చే నష్టపోయారు ఎవరు లల్లూను మన యాదవ్ తేజస్వి యాదవ్ ఇప్పుడు అన్ని సీట్లు కూడా ఇవ్వరు తమిళనాడులో రెండో మూడో నాలుగో పార్లమెంట్ ఇస్తారు వచ్చే సీట్లు ఎక్కడ ఆంధ్రలో జీరో జీరో కింద లెక్క ఒరిస్సాలో ఒకటా రెండా మిగిలింది ఎక్కడ మహారాష్ట్ర మహారాష్ట్రలో ముగ్గురు పంచుకోవాలి శరద్ పవార్ గారు శివసేన వాళ్ళు తర్వాత మిగిలింది మళ్ళీ ఎక్కడ జార్ఖండ్ చిన్న రాష్ట్రం యూపీ అండ్ బెంగాల్ తమిళనాడు బీహార్ పోయినాక ఎక్కడ వస్తాయి సీట్లు తో మ్యాక్సిమం లిబరల్ వేసినా కూడా నైంటీ నైన్ క్రాస్ అయ్యి త్రిపుల్ ఫిగర్ వచ్చే అవకాశం లేదు కానీ టూ థౌజండ్ నైన్కు ఈ పోరాటం ఇట్లే చేస్తే మోడీ మూడో మోడీ గారు మూడోసారి అయిన తర్వాత ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది మళ్ళీ ప్రధాన అవుతాడు ఏదైతుందో అది ఫెయిల్ అయినప్పుడు ఏదైతే ఆల్టర్నేటివ్ ఇట్ షుడ్ ద కాంగ్రెస్ దేశంలో థర్డ్ ఫోర్స్ అనేది లేదు కాంగ్రెస్తో కూటమితో కాంగ్రెస్ అప్సలు దేశంలో ఎవరు వస్తారు అనేది నెక్స్ట్ మాట్లాడుకుందాం మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బీజేపీ పరిస్థితి ఉందమ్మా నేను ఢిల్లీలో నేను అంటే అంత డీప్ గా చెప్పలేను నేను నాకు తెలిసిన సమాచారం కూడా షేర్ చేయలేను సీక్రెసీ కూడా ఫర్గా ఉంది కలవడానికి పవన్ అయితే ఓపెన్ కలవాలంటుంది కదా చెప్పొచ్చాడు కదా బట్ చంద్రబాబు గారు కామెంట్ చేస్తాడు ఎందుకంటే అడ్వాన్స్గా చేయడం వల్ల ఇట్ విల్ డ్యామేజ్ ఏదైతుందో ఇప్పుడు ఆ ఛాన్స్ కాంగ్రెస్ షర్మిలం వస్తుంది ఆమె డ్యామేజ్ చేస్తుంది అంటే ఆమె నాయకత్వంలో ప్రచారం ఇటు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు చేయడం వల్ల ఓటు బ్యాంకు నష్టమవుతుంది చివరి నిమిషంలో ఎలియన్స్కుంటే అది డ్యామేజ్ కాదు నైన్టీ ఎయిట్లో మీరు చూశారు నైంటీ ఎయిట్లో బీజేపీ మస్జిదులు గోల కొడుతుంటే మస్జిదులు కొడుతున్నా అని ప్రచారం చేశాడు పార్లమెంట్ ప్రతి 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 కాన్స్టిట్యూన్షన్లో బాబుగారు ఇరవై ఒక్క కాంగ్రెస్ గెలిస్తే పదిహేను పదహారు గెలిచాడు ఇరవై రెండు నుండి ఇరవై ఒకటి గెలిచింది అసెంబ్లీలో ప్రతిపక్ష వద్దలేదు ఓన్లీ ఇరవై ఆరే జనార్దన్ రెడ్డి అది బట్ నైంటీ సిక్స్లో ఇరవై రెండు లోక్సభ గెలిచారు తొంభై ఆరు తర్వాత నైన్టీ సిక్స్ అయింది నైంటీ వన్ తర్వాత నైన్టీ సిక్స్ రెగ్యులర్ ఎలక్షన్ మిడ్ టర్మ్ పోల్ ఏదైతుందో దేవగౌడ గుజరాత్ పోయి నైంటీ ఎయిట్లో అయితే ఇరవై ఒక సీట్లు గెలిచింది కాంగ్రెస్ ఇరవై ఒకటి ఇరవై ఒకటి గెలిచిన ఏదైతుందో బాబుగారికి అంతా ప్రచారం చేసిన కానీ నైన్టీ నైన్లో ఏం చేసిండు బీజేపీతో కార్గిల్ వారు వాతితో పాడడం అడ్వాంటేజ్ అయింది ఇలా చివరి నిమిషంలో పవర్కి వచ్చిండు రెండు వేల నాలుగులో ఫెయిల్ అయ్యాడు అందుకోసం ఇప్పుడు అది స్మెల్ చేయడం వల్ల అది ఎక్కడన్నా బయటకు వస్తే అతనే వ్యూహం వ్యూహకర్త నేను అనుకుంటున్నా ఖచ్చితంగా బీజేపీ ఒప్పుకునే అవకాశం ఉంది రెండో మూడు పార్లమెంటు పదే అసెంబ్లీ అయినా ఆ మూడైనా బోనస్ కదా కాకుండా బోనస్ అని కాక పవన్ కళ్యాణ్ ఒకటి రెండు వచ్చినాయి అనుకోండి తెలుగుదేశం ఏ పరిస్థితిలో రేపు ఎన్డీఏకి ఎ సపోర్ట్ చేస్తుంది కదా అందుకోసం ఎలయన్స్ అయ్యే అవకాశం చాలా ఉంది నైంటీ నైన్ పాయింట్ నైన్ ఎలయన్స్ అయ్యే అవకాశం ఉంది సీట్లో కోడితే మాత్రం ఫెల్ అవుతుంది ప్రకాష్ గారు ఫైనల్గా ఒక విషయం ఇప్పుడు వైసీపీ కానీ టీడీపీ కానీ లేదా టీడీపీ జనసేన పొత్తు బీజేపీ ఏంటి అనేది ముందు ముందు మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో అందరూ కూడా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే వైనాట్ పులివెందుల వైనాట్ చిత్తూరు ఇలాంటి రకరకాలుగా జరుగుతున్న పరిస్థితుల్లో ఓవరాల్గా మీకున్న విశ్లేషణ ప్రకారము ఎవరికి ఎన్ని సీట్లు రాబోతుంది మీరైతే సీట్లు మారుస్తున్నారు వైసీపీ ఏ పరిస్థితిలో కానీ నూట ముప్పై ఐదు తగ్గా తగ్గాయమ్మా టీడీపీ టీడీపీ జనసేన బీజేపీ లేకుండా బీజేపీ వస్తే ఒక నాలుగైదు తగ్గొచ్చు అనుకుంటున్నాను తగ్గే అవకాశం కానీ ఓవరాల్ గవర్నమెంట్ ఫామ్ కంఫర్ట్ కంఫర్ట్ గవర్నమెంట్ అవుతుంది వైఎస్ఆర్పికి మాక్సిమం వన్ సెవెంటీ ఫైవ్లో ఓ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంతకంటే మార్చి అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఇక్కడ క్యాండిడేట్ల మీద కాదు తన ఆలోచన ఏముంది నా మీద వ్యతిరేకత లేదు నవరత్నాలు ఉన్నాయి తో క్యాండిడేట్ల మీద ఉంది అనేది ఉన్నది అసలు కరప్షన్ చేసిందే నువ్వు దేశంలో ఎక్కడ లేని బాటలు పెట్టిందే నువ్వు ఇంతవరకు నెంబర్ ఆఫ్ స్టేట్స్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి నెంబర్ ఆఫ్ ప్లేస్లో ఎవరైనా లిక్కర్ని ఏదైతే ఉందో దేశంలో ప్రపంచం దొరికింది ఒక అల్కాలు కలర్ పోయడం లేబుల్ వేయడం పేర్లు అసలు మెయిన్ బ్రాండే దొరకలే కదమ్మా తో దాంతో బాగా అన్పాపులర్ రెండు ఇసుక కానీ తర్వాత మట్టి కానీ తర్వాత విచ్చలవిడిగా అవుతుందో డెవలప్మెంట్ యాక్టివిటీ లేదు తర్వాత రాజధాని డిసైడ్ కాలేదు ఒక పరిశ్రమ రాలేదు ఒక కొత్త ఉద్యోగం రాలేదు ఒక కనెక్టివిటీ రాజధాని ఎక్కడ అనేది కూడా కన్ఫ్యూజ్ అయ్యే కోర్టు రద్దు చేస్తున్నాయి దీనివల్ల ఏదైతుందో చాలా నష్టపోయాడు తర్వాత అతను మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై రోజులు రోడ్ల మీద తిరిగిండు ఇరవై నాలుగు గంటలు రోజు ఇక్కడ ఉంటే వేల మందిని కలిసిండు ఈ రోజు అసలు ఎమ్మెల్యేలకు ఒక ఆరు నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు అంటే ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఇంటర్వ్యూ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ పోతే పర్దర్ కడుతున్నారు ఒక డయాస్ కానీ కనబడాలి సో ఇది ఏదైతుందో చాలా తీవ్ర తీవ్రంగా వ్యతిరేక ఉంది మెయిన్ ఏంటంటే సంక్షేమం ఇంపార్టెంట్ కాదు అసలు నీ ఇంటి ముంగడ రోడ్ లేకపోతే నువ్వు ఇచ్చే సంక్షేమం ఇస్తే వాడు తాగితే నేను అనుకుంటున్నా నాకు కొన్ని రెండిట్ల ఆర్టికల్స్ ఇచ్చాను రెండు వేల మూడు వందల చిల్లర ఈ లిక్కర్ ఈ కల్తీ లిక్కర్ తాగే లిక్కర్ అంటే కల్తీ ఇదే బ్రాండ్ విస్కే అక్కడేమీ గుడంబ లేదు కదా చనిపోయారు లిస్టు తీస్తలేరు కాదు టీడీపీ కానీ బీజేపీ కానీ రెండు వేల మూడు వందల పైన మరణాలు జరిగినాయి డ్యూట్ అది చేతులు వనకడం అది తో ఖచ్చితంగా ఇంకోటి ఫ్యామిలీ మడమ తిప్పను మాట తప్పను తల్లిని ఏం చేశాడు చూసాము మన ఈమె పెరంటి మన మన షర్మిలమ్మని ఏం చేశాడు చూశాడు అమ్మాయి ఈరోజు ఒక అంతా రెడ్డిలే కదా అని స సకల జన్ల మంత్రి సజ్జలో ఉన్నాడు కదా అటు విజయసాయి రెడ్డి ఇప్పుడు బొత్స గారిని పెట్టాడు బొత్స ఏమన్నాడమ్మా ఆయన ఆమె ఎమ్మెల్యే ఉన్నప్పుడు హౌస్లో మీరు ఆస్తికి వారసులు మేము ఆయన ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ముఖ్యమంత్రి వారసులు అన్నాడు కళ్ళు గద్గద కండంతో కన్నులు నీళ్ళు తెచ్చుకున్నది ఎమ్మెల్యే బై ఎలక్షన్ వచ్చి అటువంటి వానికి ఇప్పుడు భజన ఆయన పెండ్లాం తీసుకొచ్చి ఇప్పుడు వైజాగ్ టికెట్ అంట ఎవరు ఉంటే వాళ్ళకు భజనే డై కొడతాడు ఆయన డై అమ్మ అతని జీవితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే వరంగల్లో రాజు అని ఒక సారా కంట్రాక్టర్ రైడింగ్ పార్టీ అంటారు ఎవరైతే ఇప్పపు పెడతారు కదా గ్రామాల్లో కల్తీ లిక్కరు టైర్లు ఇవన్నీ చేసి గాదు ముక్కలు చేస్తారు సారా చేస్తారు వాటిని పట్టుకునడం ఈయన జీవితం ఎక్కడ స్టార్ట్ అయింది రైడింగ్ పార్టీకి అదే గుండాలకు పోయి ఊళ్ళ మీద బయట కొట్టడం పోలీసు వాళ్ళు పెట్టుకొని ఈరోజు వేల కోట్ల ఆశయం అయిపోయింది ఎట్లయిపోయాడు ఆయన ఇప్పుడు స్పోక్స్ మ్యాన్ అయిపోయాడు కిచెన్ క్యాబినెట్లో వెళ్ళిపోయాడు కెర్రిపుళ్ళి కదా మా విజయనగరం ఓడిపోయాడు కదా ఓడిపోయాడు వైఎస్ఆర్ పిల్లలు వచ్చారు కదా కొంచెం ఓడిపోయాడు కదా అని సో ఆయన కుటుంబమే ఇద్దరు తమ్ములు తర్వాత భార్య ఆయనే ఏదైతుందో ఖచ్చితంగా నెగిటివ్ ఉంది సత్యనారాయణ వల్ల లాభమే లేదు ఎవరైతే లాయలు ఉన్నారో కుటుంబ సభ్యుని దూరం చేసుకున్నాడు ఇప్పుడు కొంతాలు ఉన్నాడు త్యాగం చేసిడు వచ్చాడు అటువంటి దాడివీర భద్రరావు కౌన్సిల్ ఏమన్నారంటే కౌన్సిల్ టీడీపీగా ఉండి రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఈరోజు ఏడు కొండలు అమ్మేవాడు అని చెప్పాడు అటువంటి పీఠం పీఠమేసి రామకృష్ణ గారిని కొల్తాల గారిని బయటకు పంపించాడు సో లాయలిస్టు అందరిని ఏదైతుందో సో పంపించండు తీవ్రత తీవ్రంగా వ్యతిరేకత ఉంది అన్ని వర్గాలు ఈ వర్గం కానీ ముఖ్యంగా మీరు అన్నట్టుగా షర్మిలి గారు వస్తే ఎంత ఎఫెక్ట్ ఉంటుందంటే క్రిస్టియన్ మైనార్టీ ముస్లిం మైనార్టీ మీద ఓట్లు ఏదైతుందో ఈమె లేకపోతే అవి దానికి ఓట్లు టీడీపీ టీడీపీకి పో మళ్ళీ ఈయనకే వస్తాయి కనుక ఏదైతుందో ఆ ఓట్లు ఏదైతుందో బీజేపీ అయితేనైతే కంప్లీట్ వస్తాయి కదా సో క్రిషన్ అనేది ఏదైతుందో జగన్ గారికే వస్తుండే ఇప్పుడు షర్మిన్ గారి వలన మోర్ దాన్ ఫిఫ్టీ ద టూ బ్రదర్ అనిల్ అనేది హెక్టిక్ క్యాంపెయిన్ చేస్తాడు వాళ్ళకి కసి ఉంది కసి ఉంది ఇక ఎంత డిఫరెన్స్ ఒపీనియన్ ఉందో మనం మళ్ళీ మళ్ళీ మాట్లాడుకోవడం బాగుంటుంది నేను చూస్తున్నాడు టీవీలో కానీ ఇదే షర్మిల గారు వాళ్ళ అబ్బాయి వివాహానికి రాజారెడ్డి వివాహానికి వెళ్ళి అన్నకి వెడ్డింగ్ కార్డు ఇచ్చారు వస్తారా లేదా ఇవన్నీ కూడా చర్చలు జరుగుతున్నాయి వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఏం చర్చకు వచ్చాయనేది కూడా జరిగింది నేను ఎందుకంటే నేను కూడా అంటే దాన్ని గెజ్ చేయలేదు నేను ఫాలో కాలేదు నేనున్నాను కలిసే తెలుసు నేను ఢిల్లీలో కూడా మొన్న ఏదైతుందో పార్టీలో కలిసేనాడు ఏ ఆఫీస్ ఉన్నాను రాత్రి మూడు నాడు వాళ్ళు ఎయిర్ ఇండియా స్పెషల్ ఫ్లైట్ కాదు ఎయిర్ ఇండియాలో వచ్చారు నేను పోయాను నాది పదిన్నరకి ఇప్పుడు ల్యాండ్ అయింది వాళ్ళ ఒక పదిహేను నిమిషాల తర్వాత నేను అనిల్ గారితో రెగ్యులర్ టచ్ ఉంటాను ఏదైతుందో మీకు విజువల్స్లో కూడా వచ్చాయి నేను వాళ్ళు టాలీ పెట్టుకుని వస్తూ ఉంటే తో నేను ఆఫీస్లో కూడా ఉన్నాను తొమ్మిదిన్నరకు వెళ్ళి కంప్లీట్ చేరిక కదాక మళ్ళీ ఫోన్లు వచ్చినాను చర్చలు ఏం జరిగాయో తెలియదు కానీ ఏదైతుందో షర్మిలి గారు వల్ల డెఫినెట్గా ఎఫెక్ట్ అయితే ఉంటుంది అనేది నా భావన సో ఏదైనా మన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనేది ఎందుకంటే ఏప్రిల్లోనూ మేలోనూ ఉంటాయి కాబట్టి ఎలక్షన్లో ఏం జరుగుతుంది వైసీపీఆర్ టీడీపీయా మళ్ళీ ఎవరు వస్తారు టీడీపీ జనసేన పొత్తు ఎలా వాళ్ళకి కలిసి రాబోతోంది బీజేపీ పరిస్థితి ఇవన్నీ కూడా చూద్దాం ముందు ముందు క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం ప్రకాష్ గారు థ్యాంక్ యూ మీ విశ్లేషణ ఇచ్చిన థ్యాంక్ యూ ఇది గోనె ప్రకాష్ గారి స్పెషల్ ఇంటర్వ్యూ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి యో